హృదయపూర్వకంగా యోహాను సువార్త 7వ అధ్యాయం 38లో నా యందు విశ్వాసముంచువాడు ఎవడు లేఖనము చెప్పునట్లు వాడి కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను యేసు ప్రభు వారు ఏమన్నారు చెప్పండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను జీవజల నదులు ఇక నీకు ఈ లోక దాహము ఉండనే ఉండదు ఈ లోకములో దాహము దేనికి ఉంటనో దేనికి కొంటున్నావు అంటే రకరకాలైన దాహాలు నీకు ఉన్నాయి అలాగే కామము దాహం లోకములో అనేక రకాలైన దాహాలు కనుక మరి అనేకులు తాగే వారు ఏందో చెప్పండి మత్తు దాహం పాపపు దాహం అలాగే ఆ అవినీతి దాహం అక్రమ దాహం ఈ దాహములన్నీ నీ కడుపులో ఉండనే ఉండో ఏమొస్తా చెప్పండి జీవ జల నదులు ప్రవాహముగా ఉంటాయి అవి నీలో ప్రవాహముగా ఉన్నప్పుడు ఏ కొదవు నీకు ఉండనే ఉండదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు ఈ లోకములో అనేక మంది అనేక దాహాలు తీర్చుకొనడానికి వారు విశ్వ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు కానీ వారు ఏమీ సంపాదించుకోలేరు ప్రయాసపడుతున్నారు పోట్లాడుదురు యుద్ధము చేయుదురు నరహత్య చేయుదురు కానీ వారికి అది తక్కడలేదు దేవునికి సోదరము అరడే కనుక దేవుడు అంటున్నాడు నా యందు విశ్వాసముంచువాడు ఎవడు లేఖనము చెప్పినట్లుగా వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని జీవజలములు పారును దేవునికి సోదరము అరడే ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు కనుక ఈ లోకంలో అనేక మంది దాహాలతో నా బిడ్డలు జీవజల ఊటల యొద్ద ఉండవలసిన నా బిడ్డలు జీవవృక్ష ఫలాలను వారికి నేను ఇస్తే ఆ జీవవృక్ష ఫలాలను పోగొట్టుకున్న బిడ్డలు అనేక రకాలైన దాహాలకు బయలుదేరి చేదునీరు తీపినీరు భయంకరమైన ఆహారాన్ని తినేవారు నా సన్నిధికి దూరమై ఏమైపోయారు చెప్పండి అంతకందకు దాహముకొని ఉన్నారు అంతకందకు వారు ఇంకా దాహముకొని ఉన్నారు వారి దాహాన్ని తీర్చగలిగిన వాడు ఎవడు లేనే లేడు నేనే జీవాహారమును అంటున్నాడు నేనే మీకు జీవాన్ని ఇచ్చినవాడు నేనే మీకు జీవాధిపతిని కనుక నా యొద్దకు వచ్చు వారిని నేను ఏ మాత్రము కూడా త్రోసివేయను కానీ మీరు సూచి ఉండి నమ్మని వారిగా ఉన్నారు సూచి ఉండి కూడా నమ్మటలేదు నా యొక్క శక్తిని సూచి ఉండి కూడా నా మహిమను మీరు అనుభవించి కూడా కనులారా మీరు సూచి కూడా మీ స్థితిని ఈ రోజు ఈ స్థితిలో ఉంచిన ఆ స్థితిని చూసినా మీరు మారని వారిగానే ఉన్నారు అని ఆయన ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు దేవునికి సోదరుము హరడే కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన మన దాహాన్ని తీరుస్తానికి మన రక్షించడానికి మన కొరకు ప్రాణము పెట్టైన నేను నిన్ను కాపాడుతానని వాగ్దానం చేసి అది నెరవేర్చిన దేవుడు మన జీవాధిపతి దేవునికి సోదరుము హరడే అలాంటి దేవుడు ఈరోజు మనకు తోడై ఉన్నాడు అలాంటి దేవుడు మనకు సహాయముగా ఉన్నాడు మన శ్రమలలో పాలి భాగస్థుడిగా ఉన్నాడు మన శ్రమలను ఎరగని దేవుడిగా లేడు ఆయన మన శ్రమలను ఆయన అనుభవించి ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు మన శరీరములో ప్రతి బలహీనతను ఆయన అనుభవించి జయించి ఆయన మృత్యుం జయడై తిరిగి సజీవుడిగా లెగిసి ఉన్నాడు అలాంటి దేవుడు మన శ్రమలో మన బాధలలో శ్రమ అనుభవము కలిగిన దేవుడు ఆయనే మనల్ని రక్షించే దేవుడు దేవునికి సోదరము అలాంటి దేవుడు మనకు తోడయ్యి ఉన్నాడు కానీ
నా బిడ్డలు గ్రహింపు లేని వారిగా ప్రయాసపడుతున్నారు వారి ప్రయాసంత వ్యర్థమైపోతుంది కనుక దేవుడు అంటున్నాడు నన్ను అడగక ఆలోచన చేసి వారు ఎంతో ప్రయాసపడుతున్నారు గాని వారి కష్టార్జితం అంతా కూడా హేయమైపోతుంది అని దేవుడు ఎంతగానో బాధపడుతున్నారు మంచి ఆహారాన్ని పెడతారు రండి అంటున్నాడు మంచి జీవజలమును మీకు ఇస్తారు రండి అంటున్నాడు మానవుని యొక్క తపన ఎరిగిన దేవుడు మానవుని యొక్క ఆలోచన ఎరిగిన దేవుడు మానవుడి యొక్క జీవాన్ని అనుగ్రహించిన దేవుడు ఈ రోజు మనకు ఆయన సెలవిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు చూడండి కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 4 నుంచి చూడండి నా గుండె నాలో వేదన పడుతున్నది మరణ భయము నాలో పుట్టి ఉన్నది దిగులు వణుకును నాకు కలిగి ఉన్నవి మహా భయము నన్ను ముంచివేసెను ఆహా దువ్వవలే నాకు రెక్కలు ఉండిన యెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునని త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడి గాలిని తప్పించుకొని అరణ్యములో నివసించుదునని నేను అనుకుంటున్నాను ఒక భక్తుడు అంటున్నాడు ఆహా నాకు మరణ వేదనలు కమ్ముకొని ఉన్నాయి నా గుండి నాలో ఎలా కొట్టుకుంటుంది చెప్పండి తట తట కొట్టుకుంటుంది ఈ వేదన నుంచి నేను ఎలా బయటపడాలి ఈ వేదనలో నుంచి ఈ రోగం నుంచి ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలి ఈ పరిసర ప్రాంతములో నుండి ఈ భయంకరమైన వాతావరణములో నుండి ఈ శోధన సమస్యల్లో నుండి ఎలా నేను బయటపడాలి పక్షివలి నాకు రెక్కలు అలాగనే పక్షివలి నాకు ఎగిరే శక్తి ఉంటే నేను ఈ ప్రాంతము నుండి ఎగిరి అరణ్యములో నివసిస్తా అనుకుంటున్నాడు భక్తుడు అక్కడికి వెళ్తే రావంటారా చెప్పండి అక్కడికి వెళ్ళినా వస్తాయి దేవుడు నిన్ను దీవిస్తే దీవెనగా ఉంటాం శపిస్తే శాపంగానే ఉంటాం నిన్ను మార్చగలిగిన వాడు ఈ భూమి మీద ఎవరు లేడు చీకటిని వెలుగును కలగజేయు వాడను నేనే అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు ఈరోజు నీ జీవితాన్ని మార్చగలిగిన వాడను నేనే అని దేవుడు తెలియపరుస్తున్నాడు నరుల క్రియలకు తగినట్లుగా ఆయన మనులకు ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు కనుక మన క్రియలను కనులారా చూస్తున్న దేవుడు నరుల మార్గము మీద కను దృష్టి కలిగి ఉన్న దేవుడు వారి క్రియలను కనులారా చూస్తున్న దేవుడు దేవునికి స్తోత్రము కనుక ఆయనకు మరుగైనది ఏదైనా ఉన్నదా చెప్పండి ఏది లేదు కానీ భక్తుడు అంటున్నాడు నేను పారిపోవాలి ఈ మరణ వేదన నుంచి పారిపోవాలి ఈ శత్రువుల సమూహం నుంచి పారిపోవాలి ఈ వ్యాధిలో నుంచి నేను రక్షించబడాలి అనుకుంటున్నాడు కానీ ఏం చేశాడు చెప్పండి చూడండి 1 సమూయేలు 27వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి చూడండి దావీదు ఏం చేశాడు చెప్పండి తర్వాత దావీదు నేను ఇక్కడ నుండుట మంచిది కాదు ఏదో ఒక దినము నేను సౌలు చేత నాశన మగ్గుతునని నేను ఫిలిప్పీల దేశములోనికి తప్పించుకొని పోవుదునని చెప్పి అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నున్న సరిహద్దులలో ఉంటే నన్ను వెతుకుతాడు కనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందునని అనుకుని ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి మాయకు కుమారుడైనా అక్కడ ఆకీషు రాజు ఫిలిస్తీయులు ఎవరికి శత్రువులు చెప్పండి దేవుని బిడ్డలకు శత్రువులు ఒక అన్యుల ఆశారము కలిగిన వారు నిరంతరము కూడా దేవుని బిడ్డలకు వారు శత్రువులే వారు ఎలాంటి వారంటే వారి స్వభావాలలో జీవము కలిగిన దేవుని సన్నిధిని వారి మనస్సులోనికి రానివారు జీవము కలిగిన దేవుని సేవకుడు
దేవుని హృదయ ఆలోచన కలిగిన సేవకుడు శ్రమ కలిగిందని ఏం చేశాడు చెప్పండి దేవుని శత్రువులైన మనుషుల యొద్దకు వెళ్ళాడంట దేవునికే శత్రువులైన మనుషుల యొద్దకు అక్కడికి వెళ్లి నేను క్షేమముగా ఉంటాను ఈ సబులు చేతిలో పడి నేను ఏదో ఒక రోజు సావవలసింది కనుక నేను తప్పించుకొని వెళ్తే నన్ను వెతకటమే కాదను మానేస్తాడు దేవునికి సోద్రము హల్లెలూయ కనుక నేను ప్రాణాన్ని కాపాడుకుంటున్నాను అని చెప్పి దేవుని చేత అభిషేకం పొందినవాడు నా హృదయ ఆలోచన కలిగినవాడు దావీదు నా హృదయ ఆలోచనలను నెరవేర్చేవాడు నా హృదయ చప్పిడి వినగలిగినవాడు అని దేవుడు అతని గురించి మాట్లాడి ఉన్నాడు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి దేవుని శత్రువులైన మనుషుల దగ్గర నివాసాన్ని శ్రమ కలిగిందని బాధ కలిగిందని ఇక్కడ దేవుని ప్రజల మధ్యలో నాకు కలిగిన ఈ బాధలు తట్టుకోలేనివి కనుక నేను వెళ్లి శత్రువులైన దేవునికి శత్రువులైన పర్లేదు నేను మాత్రము రక్షించబడాలి అనుకున్నాడు అంతే నేను మాత్రం బాగోవాలి దేవునికి శత్రువులైన పర్వాలేదు ఒకప్పుడు ఫిలిస్తీయులను తరిమి తరిమి కొట్టినవాడు దావీదు ఫిలిస్తీయుల దండులు గొలియాతును ఏం చేశారు చెప్పండి ఒక్క దెబ్బకే చంపినవాడు అలాంటి శత్రువుల మధ్యలోనికి వెళ్ళి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏం చేశారు చెప్పండి వెళ్ళి ఎగిరి వెళ్ళిపోయాడు ఆహా నాకు రెక్కలున్నా అలాగే పక్షిలాగా నేను అయిపోయినా నా శ్రమలలో ఈ గుండి దడదడ నేను తట్టుకునే తట్టుకోలేను ఎంత కాలం నేను ఈ దడ గుండి వేదన పడాలి శత్రువులతో నేను ఎంత కాలం మాటలు పడాలి ఎంత కాలము వారు నన్ను శోధిస్తారు ఎంత కాలం ఈ ఆర్థిక బాధలు పడాలి అనుకుంది నయోమి ఏం చేస్తుంది చెప్పండి దేవుని పట్టణాన్ని విడిచిపెట్టి దేవుని భయము లేని మనుషుల మధ్యలోనికి నయోమి కూడా వెళ్ళిపోయింది దేవునికి సోద్రము హల్లెలూయ అలాగున శ్రమ కలిగినప్పుడు మనం తీసుకోవలసిన నిర్ణయం శ్రమ వేదనల కలిగినప్పుడు దేవుడేమన్నాడు చెప్పండి శ్రమ కలిగినప్పుడు నీవు ఒకవేళ శ్రమలను ఎదిరించకపోతే నీవు ఎలా ఉంటావు చెప్పండి శాతకాని వాడివే శ్రమలను జయించలేకపోతే నీవు శాతకాని వాడివే శ్రమలను జయించినప్పుడే దేవుని కుమారుడును దేవుని యొక్క కుమార్తెవు కనుక ఏం చేశారు చెప్పండి దావీదు ఆ యొక్క కీషు ఎవరిదో చెప్పండి ఆ కీషునొద్దకు వెళ్ళి అతనితో అంటున్నాడు చూడండి 29వ అధ్యాయము అక్కడ 29:8 వాక్యములో అతనికి నేను ఎలా అంటున్నాడు చెప్పండి దేవుని దాసుడైన వారు దేవునికి సొత్తైన దావీదు ఎవరికి దాసుడిగా మాట్లాడుతున్నాడో చూడండి దావీదు నేను ఏమి చేసితిని నా ఏలిన వాడవగు రాజా నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండునట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడనైన నేటి వరకు నేను నీ దాసుడనయ్యా నాయందు తప్పు ఏమి కనపడనని ఆకీషును అడిగాను ఆకీషును అడుగుతున్నాడు ఇదిగో మనం సౌలు మీదకి దానికి వెళ్తున్నాం ఇతను ఇశ్రాయేలీయుడు ఒకప్పుడు మన సైన్యములో గొలియాతును ఒక్క దెబ్బతో తల నరికినవాడు ఇలాంటి వాడు మనకు మిత్రుడంటే మనం నమ్ముతామా ఇలాంటి వాడు మన సైన్యములో చేరి మనకి సహాయకుడిగా ఉంటాను అంటే మనం నమ్ముతామా ఆకీషు ఇదిగో ఇతను మన దగ్గర పనికిరాడు ఇతన్ని పంపించే మనం వెళ్ళేది ఇశ్రాయేలు దేశంలోనికి వెళుతున్నాం కనుక ఆ దేశంలో నుండి ఈరోజు ప్రాణ భయంతో ఇక్కడికి వచ్చాడు కనుక నీవు ఏదో మాట ఇచ్చావు కాపాడావు అంతవరకే కానీ మనతో కలిసి యుద్ధానికి రావడానికి అతనికి అర్హత లేదు కనుక అతన్ని పంపించివే అంటే అతని నీతిని ఆకీషు రాజు నమ్మలేకపోతున్నాడు ఎందుకంటే
అతనికి దావీదు అంటున్నాడు అయ్యా అక్కడ ఏమంటున్నాడు చెప్పండి దావీదు నేను ఏమి చేసితిని నా ఏలినవాడు ఒక రాజా నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండునట్లుగా నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడనైనా నేను నేటి వరకు నీ దాసుడనై ఉన్నాను నాయందు ఏ తప్పైనా నీవు కనబడినదా ఆకీషును అడిగాను ఆకీషును అడుగుతున్నాడు నాయందు ఏ తప్పిదమైన చూచావా నేను నీ దాసునయ్యా దేవుని శత్రువులైన మనుషులకు దేవుని చేత ఏర్పాటు కలిగిన మనిషిడు ఎవరికి దాసుడయ్యా చెప్పండి యెహోవా శత్రువులకు అతను దాసుడయ్యాడు దేవుని శత్రువులకు దాసుడయ్యాడు దేవుని శత్రువులకు మనం ఏం చేస్తాం చెప్పండి కోపం వచ్చినప్పుడు ఈ చర్చి కాకపోతే ఇంకొక చర్చి ఈ పార్టీ కాకపోతే ఇంకొక పార్టీకి వెళ్ళిపోతాం కనుక అలాగే దావీదు కూడా దేవుని సన్నిధిని దేవుడు జీవము కలిగిన దేవుడి సన్నిధిలో అతను కాపాడబడుతూ సౌలు చేతి నుండి దినదినము కూడా రక్షించబడుతున్నా ఇంకా తన హృదయములో భయము మరణ భయము కలిగినప్పుడు ఇక నేను పారిపోవటమే మంచిది అనుకున్నాడు దేవుడు అంత కాపాడుతున్నా సరే దేవుడు మహిమార్థమై ఎందుకంటే నిన్ను హెచ్చైన స్థానంలో పెట్టాలి అంటే ఆయన కొన్ని పరీక్షలు నీ మీద పెట్టినప్పుడు ఆ పరీక్షల్లో తట్టుకోలేక మనం ఎవరి దగ్గరికి వెళ్తాం చెప్పండి దేవుడు మనలను పరీక్షలో పెట్టినప్పుడు శత్రువు దగ్గరికి వెళ్తామా దేవుని ప్రజల దగ్గరికి వెళ్తామా కానీ దేవుని ప్రజలతో ఉండవలసిన దావీదు దేవుని యొక్క శత్రువుల దగ్గరికి వెళ్ళి వారితో అంటున్నాడు నేను నీకు దాసుడనయ్యా నేనిప్పుడు నీకు దాసుడనయ్యా నేను ఏ తప్పిదం చేశానయ్యా నీవు నన్ను పంపించి వేస్తున్నావు నేను వచ్చిన నాటి నుండి ఏదైనా నీకు బాధ కలిగే విషయాలు ఏదైనా చేశానా అని అడుగుతుంటే నీవేమి చేయలేదయ్యా కానీ మాలో నీవు ఉండకూడదు అని అక్కడ వారు అంటున్నారు ఎందుకంటే దేవుని ప్రజలతో యుద్ధం చేయడానికి ఆకీషు రాజు వెళుతున్నాడు అక్కడ ఆకీషు దేవుని చేత అభిషేకింపబడిన మనిషినితో యుద్ధము చేయడానికి వెళుతున్నాడు నేను కూడా వస్తాను అంటున్నాడు మీతో పాటు నేను కూడా వస్తాను అంటున్నాడు ఇద్దాన్ని ఎవరితో యుద్ధం చేయడానికి దేవుని యొక్క ప్రజలతో కానీ దేవుడు అక్కడ వేరు చేశాడు ఎందుకు చేశాడు అండి అయినా సరే పెద్దలు ఆడుతున్నాడు నేను నీ దాసుడినయ్యా నేను వస్తానయ్యా ఆ సౌలు బాధను నేను భరించలేనయ్యా అని తనలో తాను భయపడుతున్నాడు కానీ దేవుడు అక్కడ ఏం చేశాడు చెప్పండి దావీదుని ఎంతగానో ప్రేమించాడు కనుక అతన్ని తప్పించాడు అతన్ని శిక్షించాడు దేవునికి సోదరము హల్లెలూయా కనుక దేవుడు మనలను ఎంతగానో ప్రేమించిన బలహీనతల్లో శ్రమలలో మనము దేవుని యొక్క సన్నిధానములో ఆ శ్రమలలో మనం తీసుకోవలసిన నిర్ణయాలు ఆ వేదనలో తీసుకోవలసిన నిర్ణయాలు యోబువలి ఇదిగో నేను శోధించబడిన తర్వాత సువర్ణముగా మారిపోతాను కానీ నేను నీకు లోబడననే మనస్సాక్షి దావీదులో లేకపోయినా క్షమించగలిగిన దేవుడు కరుణించగలిగిన దేవుడు కనుక దావీదును మరలా బలపరిచి తన వాగ్దానాలను ఆయన నెరవేర్చుకుంటున్నాడు దేవునికి సోదరము హల్లెలూయా బలాఢ్యుడైన ఏమంటున్నాడు చెప్పండి అక్కడ న్యాయాధిపతులలో ఆరో అధ్యాయము చూడండి ఆరో అధ్యాయము 12 వాక్యాన్ని చూసినప్పుడు యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అతనితో అనగా గిద్యోను చిత్తమున ఏలినవాడా యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇదంతయు మాకు ఎలాగు సంభవించిందయ్యా యెహోవా ఐగుప్తులో నుండి మమ్మలను రక్షించనని చెప్పుచు చెప్పుచు మా పితరులు మా
మా పితరులు మాకు వివరించిన కార్యములను ఏమాయను ఏమాయిని అయ్యా అంటున్నాడు. అక్కడ దేవుని యొక్క దూత అక్కడ గిద్యోను తన బలాన్ని తన పరాక్రమాన్ని తన జ్ఞానాన్ని ఇశ్రాయేలీయులు భ్రష్టులై దేవుని సన్నిధికి దేవుని చేత అభిషేకింపబడిన ఇశ్రాయేలీయులు దేవుని వాగ్దానాలను పొందుకున్న ఇశ్రాయేలీయులు దేవుని చేసిన మేళ్ళను మర్చిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? తాని ఇశ్రాయేలీయులను శత్రువుల చేతికి అప్పగించాడు. అప్పగించినప్పుడు వారు ఎంతో శ్రమలు పెడుతున్నారు, వారు ఎంతో ఆహారం లేకుండా చేస్తున్నారు, వారు తినడానికి కూడా ఏ ఆహారము ఉండట్లేదు, కనీసము ఒక జీవమును కూడా ఉండట్లేదు, తాగటానికి నీరు కూడా ఉండట్లేదు, వారి పంటలు వారి యొక్క కష్టాన్ని వారి నివాసమును కూడా దోచుకుని వెళ్ళిపోతున్న సమయములు వారు దేవునికి మరపెట్టారు. ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయా, నీవు చేసిన మేళ్ళను మర్చిపోయాం, నీవు మమ్ములను ఆ ఐగుప్తు దేశమును ఆ ఐగుప్తు దేశమును సర్వనాశనము చేసి వారి బలమును వారి యొక్క సైన్యమును నాశనము చేసి అయా నీవు మా ఎదుట నిలబడకుండా వారిని వారి ఎదుట నుండి మమ్మల్ని కాపాడావు. అయినా మేము కృతజ్ఞత లేని వారిగా ఉన్నాం. ఈరోజు నీ కార్యములు వెంటనే కొందనాలు అయ్యగారు, కొందనాలు అమ్మగారు, కొందనారు ఇక్కడ కూడా ఉన్న మీ అందరికీ నా వందనాలు అండి. మాది నూజివేడు దగ్గర చిన్న గ్రామం, జనగూడెం గ్రామం అని. నేను నెల్లూరులో జాబ్ చేసేవాడిని. 2015లో నా మ్యారేజ్ అయింది. జాబ్ నిమిత్తం నెల్లూరులో ఉండేవాళ్ళము. 2016లో ఇక్కడ కూడా జాబ్ నిమిత్తం వచ్చామండి. వికాస్ ఇంజనీరింగ్ కాలేజీలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తాను. అంతకుముందు దేవుని తెలిసిన ఫ్యామిలీ అయినా కూడా మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ నెల్లూరులో ఏదో చర్చికి వెళ్ళేవాళ్ళం, అంత బలమైన చర్చి కాదు. 2016లో ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్కి వెళ్ళొచ్చి అలా వెళ్ళొచ్చేవాళ్ళం అంతేగాని చర్చికి వెళ్ళాలని ఆలోచన చేయలేదు. 2016 డిసెంబర్లో విజయవాడ వెళ్ళేటప్పుడు చూసి ఎందుకో ఈ చర్చికి రావాలనిపించింది. ఎవరు ఇక్కడ ఎవరు తెలియదు కూడా. శుక్రవారం సాయంత్రం అనుకుంటా ఇలా వచ్చాము. వస్తే అమ్మగారు అయ్యగారు ఇక్కడ చర్చి లోపల ఉన్నారు, రేపు సండే రెండయ్యా అని చెప్పారు. వచ్చామండి. డిసెంబర్ 4వ తారీఖు 2016 మేము వచ్చిన రోజు అప్పటికి జాబులు ఉన్న ఇద్దరం జాబులు చేసేవాళ్ళం. అయినా కూడా మా జీవితాల్లో సమాధానం లేదు, ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేవి. నాకు గ్యాస్ట్రిక్ అల్సర్ అని ఒక ప్రాబ్లం వచ్చిందండి. ఏమంటున్నా వామిటింగ్ అయిపోవటం, ఒక నీరసంగా ఉండేవి, వామిటింగ్స్ అయిపోయాయి. ఆఫీస్కి వెళ్ళి వచ్చి పనిచేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ 4 గంటల నుంచి పడుకొని ఉండేవాడిని. నైట్ మొత్తం నిద్రపోయేవాడిని. ఎప్పుడు పడుకోవాలనిపించేది, నీరసంగా ఉండేది. అలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆవిడ కూడా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయండి, ఇక్కడికి రాకముందే ఉన్నాయి. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారితో చెప్పినప్పుడు అయ్యగారితో చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆదరణ నెమ్మది, వాళ్ళు ఇచ్చిన ధైర్యము, అంటే దేవుడు వాళ్ళ ద్వారా ఇచ్చిన ధైర్యం మాత్రం మేము ఎప్పటికీ మర్చిపోలేమండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా జీవితాల్లో ఎంతో ఆనందం సంతోషం కలిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత మేము మందిరంలో అడుగుపెట్టిన తర్వాత మాకున్న అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయినాయి. మేము ఇప్పుడు ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే మాకు దేవుడు ఇచ్చిన కృపే. తర్వాత 2017లో జూలైలో మా ఆవిడ కన్సీవ్ అయిందండి. అంతకుముందు మేము ఆల్ నైట్ ప్రేయర్లో అయ్యగారికి దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఫస్ట్ సౌందర్య కన్సీవ్ అయింది. మాకు 2018 మార్చి 9వ తారీఖున పాప పుట్టిందండి. నా జీవితంలో ఎంత ఆనందం వచ్చిందంటే మాటల్లో చెప్పలేను అంత ఆనందము. మా పాప ఇప్పటికీ దాదాపుగా 9వ జూలై ఇక్కడికి వచ్చింది. వాళ్ళది హైదరాబాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇన్ని రోజులు ఎలా గడిచాయో కూడా నాకు తెలియదు. అంత మర్చిపోయాను అసలు, అంత ఆనందం వచ్చింది. దేవుడు మా జీవితాల్లో చాలా చేసాడండి. అనారోగ్య సమస్యలతో చాలా బాధపడేవాళ్ళం. జాబులు చేసినా కూడా సమాధానం ఉండేది కాదు. హాస్పిటల్స్ చాలా హాస్పిటల్స్ తిరిగాను. విజయవాడలో కూడా స్పెషలిస్ట్ డాక్టర్లకు చూపించాను. అయినా కూడా నాకు మెడిసిన్ వేసుకునేటప్పుడు బాగుండేది, మెడిసిన్స్ మానేసిన తర్వాత మళ్ళీ వచ్చేది. సో అలాగా చాలా ఇబ్బంది పడ్డాను. మా ఆవిడ కూడా కిడ్నీ స్టోన్స్తో చాలా బాధపడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి వల్ల
अय्यगारु अम्मगारु प्रार्थन वल्ल मा जीवितालो चाला आनंदं कलिगिंदि नेनु चाला अंटे नेनु चदुवुकोवटमु वेरु वेरु ప్రదేశాలు తిరిగాను తాడేపల్లిగూడెంలో చదువుకున్నాను అనంతపురంలో చదువుకున్నాను అనంతపురంలో ఉద్యోగం చేశాను నెల్లూరులో ఉద్యోగం చేశాను చాలా చాటలు చేశాను ప్రతి నేను ఎక్కడ చదువుకున్నా ఎక్కడున్నా కూడా ప్రతి ప్రదేశంలో చర్చికి వెళ్ళేవాడిని ఎంత బలమైన చర్చి కానీ ఎంత ఆదరణ నెమ్మది నిజంగా ఎంత గొప్ప గొప్ప సన్నిధి ఎక్కడ నేను చూడలేదండి నిజంగా దేవుడు నన్ను మమ్మల్ని వేదికి రక్షించి మమ్మల్ని ఈ సంఘంలో ఒక బిడలుగా ఏర్పాటు చేసి మేము వచ్చిన తక్కువ టైం అయినా కూడా అమ్మగారు అయ్యగారు మా ఎడల చూపించిన ప్రేమకి నిజంగా వాళ్ళకి ఎప్పుడు వెళ్ళ కల రుడస్తున్నామండి ఈ మందిరాన్ని గొప్ప సంఘంగా ఏర్పాటు చేసి ఎంతోమందికి ఆదరణగా ఉండాలని ఏర్పాటు చేసిన దేవుడి సంకల్పాన్ని బట్టి మేము కూడా ఇక్కడికి రావటం మాకు ఎంతో ధన్యత అలాగే ఇక్కడ మేమందరం మీ అందరిలో ఒక సభ్యులుగా ఉండి మమ్మల్ని అమ్మగారు అయ్యగారు ఆదరించిన ఆదరణను బట్టి మేము వెళ్ళకాలం రుణస్తులము ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దయించినాం.